హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఈ దేశానికి ఎగుమతి చేయబడుతుంది. మేక్ ఇన్ ఇండియా కూడా ఊపందుకుంటుంది. మన దేశం ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నది, వాటి వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతదేశం యొక్క మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ తయారీదారు ఖగోళ ఈ మొబిలిటీ మెక్సికన్ కంపెనీ గ్రూపు మార్వెల్సా దాని ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం భారతదేశంలో తయారైన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను మెక్సికోకు ఎగుమతి చేస్తుంది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే 3 సంవత్సరాలలో మెక్సికన్ మార్కెట్లో 4,000 ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి ఇప్పుడు భారతదేశం నుండి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ఎగుమతి చేయడం మేక్ ఇన్ ఇండియా విజన్కి సంబంధించిన ప్రధాన విజయాలలో ఒకటి. దీంతోపాటు ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో మేక్ ఇన్ ఇండియా కూడా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తికి మంచి ప్రమోషన్ లభిస్తోంది. గత కొంతకాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనం చాలా ప్రచారం చేయబడుతోంది. కారు, 2-వీలర్ లేదా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పెట్రోల్ మరియు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకోబడింది. మరోవైపు మేము వ్యవసాయం గురించి మాట్లాడినట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం వ్యయాన్ని తగ్గించడానికి మరియు వ్యవసాయ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకోవడానికి విద్యుత్ ట్రాక్టర్ మంచి ఎంపిక. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూనే హైదరాబాద్కు చెందిన సంస్థ భారతదేశం నుండి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ఎగుమతి చేస్తోంది. సెలెస్టియల్ ఈ మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సిద్ధార్థ దురైరాజన్ మాట్లాడుతూ, మేము ఎగుమతి అమ్మకాలతో పాటు గ్రూపు మార్వెల్సాతో అద్భుతమైన వ్యూహాత్మక మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ సినర్జీలను పొందాం. అతను తన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను స్థానికంగా ఉత్పత్తి చేసి విక్రయించడానికి మెక్సికో యొక్క ఉత్పాదక శక్తి నుండి లాభపడతానని, అలాగే ఉత్తర అమెరికన్ ఈ ట్రాక్టర్ మార్కెట్లకు సేవలు అందించేలా దానిని నిర్మిస్తానని చెప్పాడు. అతని ప్రకారం భారతదేశంలో తయారైన ఎలక్ట్రిక్ ట్రాక్టర్కి ఇది మొదటి ఉదాహరణ. ఇది మరే ఇతర దేశానికైనా ఎగుమతి చేయబడుతుంది. సెలెస్టియల్ ఈ మొబైలిటీ ద్వారా తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రత్యేకంగా అగ్రి, ఎయిర్పోర్ట్, జిఎస్సీ మరియు ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లలో ఉపయోగిస్తున్నారు. వచ్చే 3 సంవత్సరాలలో 4,000 ఈ ట్రాక్టర్లను విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారంట. కంపెనీ సీఈఓ నుండి అందిన సమాచారం ప్రకారం మంచి స్పందన మరియు ప్రోత్సాహంతో సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఆధారిత సెలెస్టియల్ ఈ మొబిలిటీ ఇప్పుడు మెక్సికన్ కంపెనీ భాగస్వామ్యంతో రాబోయే 3 సంవత్సరాలలో 4,000 ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఇది కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు. మెక్సికోలో ఇప్పటికే 2,500 డీలర్షిప్లు, 800 అధీకృత సర్వీస్ సెంటర్లు, 35 వాహనాల యూనిట్ల భారీ నెట్వర్క్ను కలిగి ఉన్నామని, త్వరలోనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.